హలో అండి, వెల్కమ్ టు అనూజ స్మార్ట్ కుకింగ్. నేను మీ అంబటి అనూజ. శ్రావణ మాసం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది అమ్మవారి ప్రసాదాలే కదా. మరి ఈ వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన 5 రకాల ప్రసాదాలని సింపుల్గా, ఈజీగా, ఎక్కువ శ్రమ లేకుండా గంటలో ఎలా రెడీ చేసుకోవాలో అయితే చూపించబోతున్నానండి. డీటెయిల్ రెసిపీస్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు మొదటి ప్రసాదం బెల్లం పరిమాణం కోసం 1/4 గ్లాసు బియ్యం, అదే గ్లాసులో ఇంకొక 1/2 గ్లాస్ పెసరపప్పు వేసుకుంటే మొత్తంగా 1 గ్లాస్ అవుతాయి. బియ్యము పెసరపప్పుని 3 సార్లు మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం పప్పుని ఏ గ్లాస్తో అయితే వేసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూతను పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఒక పక్కన కుక్కర్లో రైస్ పెసరపప్పు బాయిల్ అవుతున్నాయి కదా, ఈలోపు బెల్లం పాకంని రెడీ చేసి పెట్టుకుందాం. రైస్ వేసుకున్న గ్లాస్తోనే 2 గ్లాసులు బెల్లం, 1 గ్లాస్ వాటర్ వేసి బెల్లంని బాగా కరిగించుకొని పాకం రానివ్వాలి. బెల్లం నీళ్ళల్లో మంచిగా కరిగిపోయింది కదా, ఈ స్టేజ్లో బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నాయనుకుంటే వడకట్టుకోవచ్చు. బెల్లం పాకం వచ్చేలోపు అన్నం కూడా రెడీ అయిపోయింది. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే అన్నం పప్పు మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక పప్పు గుజ్జుతో ఇలా మంచిగా మ్యాష్ చేసుకొని అన్నం వేడిగా ఉన్నప్పుడే 1 కప్పు వేడి పాలు పోసుకొని పాలంతా అన్నంలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ముక్కల్ని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసుకొని జీడిపప్పులు కొద్దిగా రంగు మారి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష అంటారు కదా, అవి కూడా వేసుకొని కిస్మిస్లు జీడిపప్పులు ఎర్రగా అయ్యే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది చూడండి. బెల్లం పాకం తీసుకొని ఇలా వేల మధ్యలో పెడితే 1 తీగ పాకం వచ్చింది కదా, అంటే పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఆల్రెడీ పాలు పోసి కలిపెట్టుకున్న అన్నం వేసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని అన్నంలో పాలు వేసి కలుపుకున్నాం కాబట్టి ఇలా స్టవ్ ఆపేసి కలపడం వల్ల పాలు ఎక్కడ విరగకుండా ఆ వేడికే పరిమాణం చిక్కబడి మంచి రుచిగా అమ్మవారి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు 2వ ప్రసాదంగా శనగపప్పు పూర్ణం బూరల్ని చూపించబోతున్నాను. ఇవి ఎప్పుడు చేసినా గుండ్రంగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండాలంటే ఏం చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల బియ్యం వేసుకొని 3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు బియ్యం మునిగేలాగా నీళ్ళు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి, లేదంటే కనీసం 4 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు పొద్దున్నే పప్పు బియ్యం చూస్తే మంచిగా నానిపోయినాయి కదా. నానబెట్టుకున్న పప్పు బియ్యంని 1 మిక్సీ జార్లో వేసి వీలైనన్ని తక్కువ నీళ్ళు పోసుకొని మరీ మెత్తని పేస్ట్గా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ దోశ పిండంత లూజ్గా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకొని రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల పూర్ణాలు వేసినప్పుడు పైన పిండి చప్పగా లేకుండా కొద్దిగా స్వీట్గా ఉంటుంది. పిండిని ఇలా బాగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టడం వల్ల పూర్ణాలు మంచిగా పొంగుతాయండి. ఇప్పుడు పూర్ణం కోసం 1 గ్లాస్ శనగపప్పు వేసి 2 సార్లు మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని శనగపప్పును అయితే 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. శనగపప్పు బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు 1 గ్లాస్తో శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూతను పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక శనగపప్పును 1 గిన్నెలో వేసుకొని 10 నిమిషాలు వదిలేసామంటే వాటర్ అంతా ఇలా కిందకి వెళ్ళిపోతాయి. ఆ వాటర్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, సాంబార్లో వాడచ్చు లేదంటే రసం పెట్టుకోవచ్చు. ఉడికించుకున్న శనగపప్పుని ఇలా పప్పు గుత్తితో బాగా మెదుపుకున్న తర్వాత 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాస్ బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు శనగపప్పు బెల్లంని స్టవ్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగి దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించడం వల్ల పూర్ణం అడుగంటకుండా మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగి దగ్గర పడుతుంది కదా, ఈ స్టేజ్లో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని యాలకుల పొడి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయి పూర్ణం అంతా ఇలా దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన పూర్ణం అంతా ఇలా రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను సుమారుగా 1/4 కేజీ శనగపప్పు వరకు వేసానండి, దానికి 1/20 పూర్ణాలు వరకు అయితే రెడీ అయినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ పిండిని 1 గంట సేపు పులియనిచ్చాం కాబట్టి వంట సోడా వేయాల్సిన పని లేదు, ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణంని పిండిలో వేసి ఎక్కడా గ్యాప్ లేకుండా ఇలా స్పూన్తో అన్ని వైపులా కోట్ చేసుకోవాలి. పిండి ఎక్స్ట్రా ఉందనుకుంటే ఇలా స్పూన్తో తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమేనండి.
అలాగే మీకు స్పూన్తో వేసుకోవాలనుకుంటే స్పూన్తో వేసుకోవచ్చు, లేదంటే చేతితో కంఫర్టబుల్గా ఉంటే చేతితో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పూర్ణాలు వేసిన వెంటనే ఇలా అరుతుకున్నట్టు అనిపించినా కొంచెం కాలిన తర్వాత ఈజీగా విడిపోతాయి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్ణాలని మెల్లగా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా ఎర్రగా కాలనివ్వాలండి. మంటను హైలో పెట్టుకొని కాల్చుకున్నారంటే పూర్ణం లోపల వరకు వేగదు, అలాగే స్లోలో పెట్టుకున్నారంటే ఆయిల్ ఎక్కువ తీస్తే మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. అంతేనండి, రెండో ప్రసాదంగా పూర్ణాలు రెడీ. ఇక మూడో ప్రసాదంగా అయితే బెల్లం రవ్వ అప్పాలు చేశానండి. ఇవి చాలా అంటే చాలా త్వరగా రెడీ అయిపోతాయి, అలాగే చాలా రుచిగా ఉంటాయి. ముందుగా ఒక గ్లాస్ రవ్వ, అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం కూడా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసి బెల్లం అంతా రవ్వలో బాగా కలిసిపోయేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ బెల్లం వేసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల దాకా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు అయితే బాయిల్ చేసుకోవాలండి. ఇలా వాటర్లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవడం వల్ల పిండి ఉడికిన తర్వాత సాఫ్ట్గా అయ్యి అప్పాలు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్లో బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ముందుగా కలిపెట్టుకున్న రవ్వ బెల్లంని వేసి బెల్లం అంతా కరిగి రవ్వ దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే రవ్వ ఎక్కడ అడుగంటకుండా మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూసామంటే బెల్లం అంతా కరిగి రవ్వ మిశ్రమం ఇలా దగ్గర పడుతుంది కదా, ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చూసామంటే రవ్వ మిశ్రమం అనేది ఇలా బాగా గట్టిపడి ఉంటుందండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన రవ్వ మిశ్రమాన్ని గరిటతో ఒక 2 నిమిషాల వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకొని ఉడకబెట్టుకున్న రవ్వని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేతితో ఇలా అప్పాల్లాగా ఒత్తుకోవాలి. అప్పాలన్నీ ఒకటేసారి చేసి పెట్టుకోవద్దండి, ఒక వాయికి సరిపడా ఫస్ట్ చేసి పక్కన పెట్టుకొని మిగతా రవ్వ మిశ్రమం మీద మూత పెట్టేసుకోవాలి. ఈలోగా ఆయిల్ని కూడా బాగా కాగబెట్టుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో చూడడానికి చిన్న రవ్వ ముద్దను వేసామంటే ఆయిల్ కాగిందో లేదో అర్థమైపోతుంది. ఇప్పుడు కాగుతున్న నూనెలోకి అప్పాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా ఎర్రగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పాలని ఎప్పుడైనా సరే వేసిన వెంటనే కదపకూడదు, అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత ఇంకొక వైపుకి మెల్లగా టర్న్ చేసుకొని 2 వైపులా ఎర్రగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అప్పాలని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని గరిటతో ఇలా ఒత్తామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కారిపోతుంది. అంతేనండి, అమ్మవారి 3వ ప్రసాదంగా బెల్లం రవ్వ అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయినాయో, అంత రుచిగా ఉంటాయి అప్పాలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అమ్మవారి 4వ ప్రసాదంగా అయితే పులిహోరం చేశాను. పులిహోర కోసం 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు పోసి ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకున్న అన్నం ఇది. పులిహోర ఎప్పుడు చేసుకున్నా అన్నం ఇలా కొంచెం విడివిడిగా పొలుగ్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అన్నంలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పల్లి నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మీరు ఏది వాడితే అది వేసుకోవచ్చు. ఇక నేనైతే పల్లి నూనె వేశాను. మనం వేసుకున్న పసుపు ఉప్పు అలాగే ఆయిల్ అంతా అన్నంకి బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుళ్ళను వేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళలో ఉన్న పచ్చదనం అంతా పోయి లైట్గా రంగు మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని అన్నిటినీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 6 పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని 1-2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకు సరిపడా కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత స్టవ్ ఆపేసి 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకొని నిమ్మరసం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, ఆయిల్ కలిపెట్టుకున్న అన్నం ఉంది కదా, దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా నిమ్మరసం అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు అంతా వేసి తాలింపు అంతా అన్నంకి కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, నేను చేసే ఈ పులిహోరని మా పిల్లలు కానీ రిలేటివ్స్ కానీ చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా అమ్మవారికి 4వ ప్రసాదంగా నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇక అమ్మవారి 5వ ప్రసాదంగా దద్దోజనంని చూపించబోతున్నాను. తినడానికి కూడా కమ్మగా హాయిగా ఉంటుంది. పులిహోర కోసం అన్నం వండుకున్నప్పుడే దద్దోజనం కూడా కలిపి వండుకున్నామంటే టైం వేస్ట్ అవ్వకుండా 2 ఒకటేసారి ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే అన్నం వేడిగా ఉన్నప్పుడే పప్పుగుత్తుతో ఇలా మ్యాష్ చేసుకున్నామంటే అన్నం ఈజీగా మెత్తగవుతుంది. ఇప్పుడు అన్నంలో 1 కప్పు పెరుగు, 1 కప్పు గోరువెచ్చని పాలు వేసుకోవాలి. మనం వేసుకున్న పెరుగు, పాలు అంతా అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొదట చూడడానికి ఇలా లూజ్గా అనిపించినా తినే టైంకి గట్టిపడి తినడానికి చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని
పాన్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లి నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మనం ఏది వాడితే అది వేసుకోవచ్చు. ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 10 మిరియాలు, 1 టీ స్పూన్ అల్లము, 4 చిన్న ఎండుమిరపకాయలు వేసి అల్లంలో ఉన్న పచ్చదనం పోయి ఎండుమిరపకాయలు ఉన్న ఘాటు తగ్గే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు వేసి 1 నిమిషం మూత పెట్టుకొని ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నామంటే తాలింపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా పాలు పెరుగు కలిపెట్టుకున్న అన్నం ఉంది కదా, దాంట్లో రుచికి సరిపడ ఉప్పు, ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు కూడా వేసుకొని తాలింపు అంతా అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, అమ్మవారి 5 ప్రసాదంగా దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. అయితే అమ్మవారి 5 ప్రసాదాలని ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో చూసాం కదా. అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నామంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఈజీగా శ్రమ లేకుండా ప్రసాదాలు పెట్టుకోవచ్చు. మీరు కూడా ఇవన్నీ ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.